హాయ్ వ్యూర్స్, విక్రమ్ రీసెంట్గా కమల్ హాసన్, ఫహద్ ఫాజిల్, అదేవిధంగా విజయ్ సేతుపతి వారి కాంబినేషన్లో చూడండి సినిమా. రికార్డుల వర్షం కురిపిస్తాం. ఏ రేంజ్లో అంటే తమిళనాడులో ఇప్పటి వరకు రోబోట్ 2.0 మాత్రమే 400 కోట్ల కలెక్షన్లు దాటినటువంటి సినిమా, ఓన్లీ తమిళనాడు వరకు. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చి తమిళనాడులో ఈ విక్రమ్ ఇప్పుడు 400 కోట్లు దాటేసింది. అంటే రోబోట్ 2.0 తర్వాత అంత భారీ మొత్తంలో కలెక్షన్లు సాధించిన సినిమాగా విక్రమ్ మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. త్వరలో విక్రమ్ 2 కూడా ఉండొచ్చని అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ విక్రమ్ సినిమా ఇంకా స్టిల్ రన్ అవుతుంది, కలెక్షన్లు వస్తూనే ఉన్నాయి. సో కమల్ హాసన్ ఆనందానికి ఇంకా పట్టపగ్గాలు లేవని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో భారతీయుడు తర్వాత ఆ రేంజ్లో సక్సెస్ అంటే మరల ఇదిగో విక్రమ్తోనే. భారతీయుడు 2 సినిమా కూడా మరల సెట్ స్మిత్కు లేదని అంటూ ఉన్నారు. ఎందుకంటే విక్రమ్ ద్వారా మరలా కమల్ హాసన్ ఓ రేంజ్లో దూసుకొచ్చేసాడు కాబట్టి. మెయిన్గా చూస్తూ ఉన్నప్పుడు ఈ సినిమాకు సంబంధించి వస్తున్న కలెక్షన్లు ఏవైతే ఉన్నాయో అప్పులు తీర్చడానికి ఆయన ఖర్చు పెడుతూ ఉన్నాడు. అండ్ ఈ సినిమా సంబంధించి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఆ గిఫ్ట్లు ఈ గిఫ్ట్లు అని ఇస్తూ ఉన్నాడు. బట్ ఎంతో కొంత దాచుకుంటే బాగుంటుందని చెప్పేసి అంతా కూడా మన కమల్ హాసన్కి సలహా ఇస్తూ ఉన్నారు.